ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ కూడా ఇంట్లోనే ఖాళీగా ఉండి బోర్ కొడుతోంది, ఏదైనా జాబ్ చేయాలని చాలామంది ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు, కానీ పిల్లలు చిన్నగా అవటం వల్ల కానివ్వండి, లేకపోతే ఎక్కువ చదువుకోలేదు అనే వాళ్ళు కానివ్వండి, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది అనుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే చాలామంది బయటకు వెళ్ళి ఒకళ్ళ కింద చేయాలంటే కూడా చాలా భయపడతారనమాట. సో అలా కానివ్వండి, లేకపోతే ఇంట్లో అత్తయ్య మామయ్య ఉంటుంది, పని ఎక్కువ ఉంటుంది, ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, సో టైం అసలు మీకు దొరకదు. కానీ మీకు సంపాదించాలి అనే ఒక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కనుక స్టూడెంట్స్ ఉంటారు. సో స్టూడెంట్స్ ఏంటంటే కనుక వాళ్ళకి ఎంతో కొంత మనీ అనేది చేతిలో ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్తో సరదాగా ఖర్చు పెట్టుకోవాలని అనుకుంటారు. సో ప్రతిదానికి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు అడిగితే ఏమనుకుంటారో అనే ఒక భయంతో కూడా ఉంటారు. బట్ వీళ్ళందరి దగ్గర జనరల్గా కామన్గా ఉండే ఒక ఐటెం ఏంటి అంటే కనుక అది స్మార్ట్ ఫోన్. సో స్మార్ట్ ఫోన్తోనే మనం ఇంట్లోనే ఉండి మనం చదువుకుంటూ లేకపోతే జాబ్ చేసుకుంటూ కూడా మనం సైడ్ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈరోజు మనం అది ఎలా చేసుకోవచ్చు, దేని ద్వారా చేసుకోవచ్చు అనే కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఇవ్వబోతున్నాను. స్మార్ట్ ఫోన్లో మీరు షాప్ 101 అనే యాప్ను మీరు ఇన్స్టాల్ చేసుకోండి. 101 యాప్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఈమెయిల్ ఐడి అలాగే మన ఫోన్ నెంబర్ ఇవ్వగానే మనకి ఓటీపీ త్రూ మనం యాప్ మనం లాగిన్ అయిపోతాం. వన్స్ ఒకసారి మనం యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత మనకి అందులో మెన్స్ వేర్, ఉమెన్ అలాగే జ్యువెలరీ, శారీస్, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి మనకి అందులో చాలా అట్రాక్టివ్గా కనపడుతూ ఉంటాయి. సో ఇప్పుడు క్వశ్చన్, మనీ ఎలా సంపాదించాలి? మనీ ఎలా సంపాదించాలంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, మనం ఉండే అపార్ట్మెంటా లేకపోతే మనం ఉండే బిల్డింగ్, మన సరౌండింగ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు. నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే కనుక కాలేజీ పిల్లలు అయితే కనుక కాలేజ్లో తన ఫ్రెండ్ సర్కిల్, అలాగే కాలేజ్లో వాళ్ళకి చాలామంది తెలిసే ఉంటారు, చాలా ఫోన్ నెంబర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో అలా లేకపోతే కనుక వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్, అలా మనం అంటే వాళ్ళ ఫ్రెండ్ గ్రూప్ ఉంటుంది. సో అలా మనం ఏం చేయాలంటే కనుక మనం ఎవరైతే ఎలాంటి ఐటమ్స్ ఎక్కువ ఇష్టపడతారు అనే దాని ప్రకారంగా మనం వాళ్ళకి వాటిని మేము ఇలా సేల్ చేయాలనుకుంటున్నాము, సో మీరు చూడండి మా ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది అని మీరు ఆ లింక్ని మీరు వాళ్ళకి పంపించండి. సో ఖచ్చితంగా టైం లేని వాళ్ళు, మీరు పంపిన ప్రోడక్ట్ చాలా రీజనబుల్ ఉంది అనుకున్న వాళ్ళు, మీరు పంపిన ఐటెం నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గర కొంటారు. నేను ఒక్కటే చెప్పాలనుకునేది ఏంటంటే కనుక స్టార్టింగ్లో కొంచెం మార్జిన్ అనేది తక్కువగా పెట్టుకోండి. ఒక శారీ ఉంది 500 రూపీస్, 101 యాప్లో మీరు చూసారు, దాని మీద మీరు 50 రూపీస్ మార్జినే పెట్టి చాలా అట్రాక్టివ్, బ్రైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి బ్రైట్ కలర్, లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి లైట్ కలర్గా మీరు వాళ్ళకి షేర్ చేయండి. సో మార్జిన్ ఉంటే కనుక, తక్కువ ఉంటే వాళ్ళకి ఏమనిపించాలంటే మీ దగ్గర రీజనబుల్ అనే ఒక నమ్మకం ఫస్ట్ వాళ్ళకి రావాలి. సో అప్పుడు ఏంటంటే మీరు వాళ్ళకి అమ్మగలుగుతారు. అప్పుడు ఏంటంటే కనుక మీ పేరుతో వాళ్ళ ఇంటికి ఆ శారీ వెళ్ళిపోతుంది. దీనిలో మనకి COD ఆప్షన్ అవైలబుల్ ఉంది, తర్వాత మనకి నెట్ బ్యాంకింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో వన్స్ ఒకసారి పేమెంట్ వాళ్ళు పే చేసిన తర్వాత వాళ్ళ 500 రూపీస్ శారీ ఎవరైతే పంపించారో షాప్ 101 వాళ్ళు తీసేసుకుని 50 రూపీస్ అనేది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మనం ఒక మంత్లో ఎంతమందికి అమ్మగలుగుతామో అంతమందికి అమౌంట్ అనేది మనకి జమ పడిపోతుంది అనమాట. సో ఈ ఇన్కమ్ అంతా మనం ఎప్పుడు ఎలా డ్రా చేసుకోవాలనుకుంటే కనుక ఎవ్రీ ఫ్రైడే మనకి వీక్లీ అమౌంట్ అనేది మన అకౌంట్ డీటెయిల్స్ వన్స్ ఒకసారి కనుక మనం దానిలో ఎంటర్ చేసినట్లయితే కనుక మనకి ఎప్పటికప్పుడు వీక్లీ మనం ఎంత ఎర్నింగ్ చేసామనే మన అమౌంట్ అంతా కూడా ఆటోమేటిక్గా మన అకౌంట్కి అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మనం షాప్ 101 ద్వారాగా మనం మీరు రిఫరల్ చేసి మీరు మీ తెలివిని పెట్టుబడి పెట్టి మీరు ఎంత అయితే మీరు అమ్మగలుగుతారో అది 10,000, 20,000, 100,000, 5,000, 2,000 అనేది కేవలం మీ మైండ్ పైన, మీరు మీ టాలెంట్ పైన ఆధారపడి ఉంది ఫ్రెండ్స్. సో మీరు మీ ఫ్రెండ్ సర్కిల్ త్రూ, ఇలా కాలేజ్లో అయితే మీ అక్కడ ఫ్రెండ్ సర్కిల్ త్రూ, సో ఫ్యామిలీలో రిలేటివ్స్కి, చుట్టుపక్కల మన ఇంట్లో పైన కింద ఎవరైతే మన సర్కిల్ తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి కనుక మనం అమ్మగలిగితే చాలు. సో దాని ద్వారా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో నేను ఇది మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది అనే నేను మీకు ఈ యాప్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అలాగే డిస్క్రిప్షన్లో కింద నేను షాప్ 101 లింక్ అనేది ఇస్తాను. సో మీరు దాని త్రూ కూడా లాగిన్ అవ్వండి. సో దాని త్రూ లాగిన్ అయితే కనుక మీకు ఇంకా ఈజీ, ప్లేస్టోర్లోకైనా వెళ్ళొచ్చు, లేకపోతే యాప్ త్రూ కింద డిస్క్రిప్షన్ త్రూ అయినా మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూడండి,
మీరు ట్రై చేయండి. డే బై డే మీరు స్టడీ చేసి కొత్త కొత్త మోడల్స్ని మీరు మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోండి. ఈ వీడియో నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే నేను మీకు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా సర్చ్ చేయాలనేది చిన్న వీడియో క్లిప్ ఒకటి నేను ఇస్తాను. ఇప్పుడు నేను మీకు చూపెడతాను ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది. సో అలా కూడా మీకు అర్థమవుతుంది. మరో వీడియోతో మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నా కోడ్ అనమాట. సో మీరు నా కోడ్ త్రూ కనుక మీరు లాగిన్ అయితే ఎక్స్ట్రా బోనస్ అనేది పొందుతారు. సో నా రిఫరల్ కోడ్ మీరు యూజ్ చేసి ఎక్స్ట్రా బోనస్ని పొందొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత షాప్ 101 అనే యాప్ అని సెర్చ్ చేయగానే మనకి ఇలా లోగోతో కనపడుతుంది. సో ఫస్ట్ మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకుందాము. వన్స్ ఒకసారి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఫోన్ నెంబర్ అడిగి ఓటీపీ త్రూ మనకి మన మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో వన్స్ మనం ఒకసారి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఫీమేలా మెయిలా ఏజ్ వైజ్, అలాగే మీరు హౌస్ వైఫా టీచరా ఇలాంటి నార్మల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ అడుగుతుంది అనమాట. సో మనకి ఫీమేల్ కావాలంటే ఫీమేల్, మనకి ఏ ఏజ్ టు ఏ ఏజ్ కావాలంటే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు హౌస్ వైఫ్ కింద అయితే హౌస్ వైఫ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో జనరల్గా కామన్గా అందరికీ ఇంగ్లీష్ తెలుసు కాబట్టి నేను ఇంగ్లీష్ ఉంచాను. మీకు వేరే భాష ఏదైనా వస్తుంది అనుకుంటే కనుక తెలుగు అయితే తెలుగు, సో హిందీ అయితే హిందీ కింద మనం లాంగ్వేజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఓపెన్ అవ్వగానే మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మీకు మీ సర్కిల్లో ఎవరికి ఎలాంటి బాగుంటాయనే ఒక ఐడియా ప్రకారంగా మీరు వాట్సాప్ త్రూ మీరు ఆ ఫొటోస్ని షేర్ చేయండి. తర్వాత మీరు వాళ్ళకి ప్రైజ్ 50 రూపీస్ మార్జిన్ వేసుకుని వాళ్ళు ఓకే అన్న తర్వాత మీరు ఇక్కడ మనకి ఆర్డర్ బుకింగ్ దగ్గర మనకి మీ మార్జిన్ కలిపి, నేను అక్కడ 50 రూపీస్ ఎంటర్ చేసి వేశాను, 52 రూపీస్ ప్రాఫిట్ పెడితే మనకి అక్కడ ప్రోడక్ట్ అనేది 600 రూపీస్కి వస్తుందన్నమాట. ఆ తర్వాత వాళ్ళ అడ్రస్ ఇవ్వగానే వాళ్ళు COD అంటారా, పేటిఎం అంటారా, లేకపోతే ఆన్లైన్ పేమెంట్ అంటారా, దాని ప్రకారంగా మీరు పేమెంట్ కూడా మనం ఇచ్చేయచ్చు. ఆ తర్వాత మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. తర్వాత మనం ఆర్డర్ చేసినటువంటి ఆర్డర్ ఇది ఐడి చూపెడుతుంది. తర్వాత షిప్పింగ్ ఎప్పుడు డెలివరీ ఎప్పుడు, సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మనం యాప్లోనే వన్స్ మనం అన్నీ కూడా స్టడీ చేయొచ్చు. రాదు అంటే ఏది రాదు ఫ్రెండ్స్. సో మనం ట్రై చేస్తే కనుక తప్పకుండా సాధించగలుగుతాము. సో నేను ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను.